కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం స్వామివారికి ఓడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రభాకర్ స్వామి మాట్లాడుతూ, మద్దికుంట గ్రామం నుండి 3.5 కిలోమీటర్ల దూరంలో వెలిసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి రోజు సుమారు 5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. వెన్ని టమాటకాయలు గ్రామంలో బుగ్గరామలింగేశ్వర ఆలయము ప్రసిద్ధిగాంచింది. త్రేతాయుగంలో రాముల వారు సీతాదేవికి వెతుకుంటూ వెళుతుండగా అక్కడ ఆ రాజేశ్వర స్వామి కూడా రాముడు లక్ష్మణుడు సీతాదేవికి వెతుకుంటూ ఆ సీతాదేవి ఎక్కడ పోయిందని ఒకటే మాట ఒకటే బాణమని నేను చాటుకుంటూ వస్తున్నాను శంకరా ఇదేం పరీక్ష నాకని ఆ రాముల వారు శంకరుణ్ణి పూజ చేశాడు. రామారెడ్డి మండలం మద్దికుంట బుగ్గరామలింగేశ్వర స్వామి చాలా ప్రసిద్ధిగాంచినడు. శివరాత్రి పర్వదినాన 5-6 లక్షల మంది దర్శనానికి వచ్చారు. భక్తులందరి సమక్షంలో ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో అన్ని విధాల చూసుకుంటూ భగవంతుడు వారికి వరములు ఇస్తున్నాడు. ఎవరెవరే కోరుతున్నారో శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి అయినమ మంగళగౌరి మాత అయినమ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ అరణ్య ప్రాంతంలో గలటువంటి శ్రీ స్వయంభూ శ్రీ బుగ్గరామలింగేశ్వర దేవస్థానం ప్రధాన పూజారి ప్రభాకర్ స్వామి మాట్లాడేవనగా, ఈ ఆలయము దినదిన అభివృద్ధిగా 19 సంవత్సరాల నుంచి అతను అంగరంగ వైభవంగా వర్ధిల్లుతుంది. అదేవిధంగా అంగరంగ వైభవంగా స్వామి యొక్క కార్యక్రమాలు చేయబడుతున్నాయి. మొన్నే కూడా శివరాత్రి ఉత్సవాలు 3 రోజులు జరుపుకునేవి. రథోత్సవం, కళ్యాణోత్సవము, అగ్నిమండ ప్రవేశము, పల్లెక సేవ, అదే శ్రావణ మాసము లక్ష్మీపతి పూజ, కార్తీక మాసం దీపారాధన, ఈ విధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ దానికి తోడ్పాటుగా నిత్యాన్నదానం 19 సంవత్సరాలకు నిత్యాన్నదానం నిర్వహించబడుతున్నది. అదేవిధంగా గోశాల నిర్మించబడుతుంది, వృద్ధాశ్రమం నిర్మించబడుతుంది. ఇక్కడ ఈ ఆలయం వద్ద ముఖ్య ప్రత్యేకతలు స్వామివారికి నిత్యాభిషేకాలు, రుద్రాభిషేకాలు మరియు పౌర్ణమి అమావాస్యకు హోమాలు జరపడం, గోశాల జరపడం. కావున ఇట్టి ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు స్వామివారు సకల ఐశ్వర్యాలు ఇస్తూ స్వామివారి కొంగు బంగారమై ఉంటూ వాళ్ళు కోరుకున్న కోరికలు అతి తొందరగా కూడా వాళ్ళకు చేయడం కోరికలు నిర్వహించడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. గత 13 సంవత్సరాల కింద శివరాత్రి ఉత్సవానికి